ఎందుకనంటే ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా పిల్లలు నా 15,000 ఏమైందని అడుగుతారు, తల్లులు నా 18,000 ఏమైందని అడుగుతారు, పెద్దమ్మలు నా 48,000 ఏమైందని అడుగుతారు, ఉద్యోగం కోసం ఎతికే పిల్లోడు నా 36,000 ఏమైందని అడుగుతాడు, రైతులు నా 20,000 ఏమైందని అడుగుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త కూడా ఏ ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. మోపిదేవి రమణాన్నని మొట్టమొదటిసారిగా నా క్యాబినెట్లో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా నా క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆయనను మంత్రిని చేసిన 151 స్థానాలు గెలిచినప్పుడు రమణన్న గెలచల, ఆ ఓడిపోయిన 24 స్థానాలలో రమణన్న స్థానం ఉంది. అయినా నేను రమణన్నను మర్చిపోలా. దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీని మనం రద్దు చేయాలా అని చెప్పి మనం అనుకున్నప్పుడు, రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళ పదవులు పోతాయేమో అని చెప్పి రాజ్యసభకు కూడా పంపించేదానికి కూడా ఎక్కడ వెనకడుగు వేయలా. ఆ మాట చెప్తే నేను ఇప్పుడే రాజ్యసభకి ఇప్పుడే పంపించన్నాడు. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడే రాజ్యసభకు కూడా పంపించిన, మొట్టమొదటిసారిగా ఒక మత్స్యకారిని రాజ్యసభకు పంపించిన పాలన కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మన వైఎస్ఆర్సీపీ పాలనలోనే. రాజ్యసభకు పంపించిన తర్వాత ఆయన రాజ్యసభగా ఆయన కూర్చోబెట్టిన తర్వాత ఆయన పదవిలో ఉండగానే ఎక్కడ ఆయన తక్కువ చేయాలి. ఆయన రాజ్యసభ మెంబర్గా ఉండగా ఉన్న గణేష్ అన్నకి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినాం. ఈరోజు మళ్ళీ మనం గెలిచిందంటే మళ్ళీ ఆయన రాజ్యసభ పదవి ఆయనకు మళ్ళా రీనామినేషన్కి వచ్చినప్పుడు మళ్ళా రీనామినేట్ కూడా చేసి ఉండేవాడిని తనకు మళ్ళీ కూడా. కాబట్టి ఎక్కడ మనం తప్పు చేయలే. మంచికి ఎప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా మంచికి మంచి జరిగినప్పుడు, మంచి చేసే మనసు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తోడుగా నిలబడతాడు. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.